నమ త్రైన జయగుడు నమ ఈ వీడియోలో మనం రాహు కేతు గ్రహాలు అక్టోబర్ ముప్పై తారీఖున మరి ఒక గ్రహం నుంచి ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి మారడం జరుగుతున్నాయి సాధారణంగా రాహు కేతువులు ఒక రాశిలో పద్దెనిమిది నెలల కాలం ఉండడం జరుగుతుంటుంది దాని తర్వాత మళ్ళా వక్రగమనంలో మళ్ళా తన వెనకనున్న రాశిలోకి మారడం జరుగుతుంటుంది అది ప్రస్తుతం మేషరాశిలో సంచరిస్తున్నటువంటి రాహుగ్రహం మేనరాశిలోకి తులారాశిలో సంచరిస్తున్నటువంటి కేతుగ్రహం మరి కన్యా రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది సో ఒక విధంగా ఈ గ్రహాల యొక్క మార్పు కొన్ని రాసుల వారికి చాలా అనుకూలంగాను మరికొన్ని రాసుల వారికి ప్రతికూలంగాను ఉండడం జరుగుతుంటుంది శాస్త్ర ప్రకారం అన్ని గ్రహాలకి ఒక క్షేత్రం ఒక నీచక్షేత్రం ఒక స్వక్షేత్రం ఒక మూల త్రికోణ క్షేత్రం ఈ విధంగా ఉండడం జరుగుతుంది కేవలం రాహు కేతువుల యొక్క స్థానాల విషయంలో వాటి ఉచ్చస్థానాల విషయంలో కొద్దిగా మత భేదం అభిప్రాయ భేదాలు ఉండడం జరుగుతుంది వాటి వాటి వారి వారి అనుభవాన్ని బట్టి వారు వారు మనకి ఈ రాహుకేతువులు యొక్క స్వక్షేత్రాలు నీచ క్షేత్రాలు ఇవ్వడం జరిగింది ఇక రాహుగ్రహానికి మిథున రాశి రాశిగాను అలాగే కుంభరాశి స్వక్షేత్రంగాను ఇక కన్యా రాశి ఒక మిత్రక్షేత్రంగాను అంటే ఈ మూడు రాశుల్లో ఇంచుమించుగా రాహు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది అని చెప్పడం జరిగింది ఇక దానికి ఆపోజిట్గా ఈ వృచ్చిక రాశి వారికి మరి మీనరాశి రాశి అని కొందరు స్వక్షేత్రం అని కొందరు అంటుంటారు జమినీ సిద్ధాంతం ప్రకారం వృచ్చిక రాశి ఈ కేతుకి స్వక్షేత్రంగా నిర్ణయించడం జరిగింది సో ఈ విధంగా నిర్ణయించడం వల్ల మరి ప్రస్తుతం ఏంటంటే ఈ నవంబర్ ఒకటో తారీఖులో మారుతున్నటువంటి ఈ గ్రహాలు రాహువు గురువు యొక్క క్షేత్రంలోకి వెళ్ళడం జరుగుతుంది ఒక విధంగా రాహువు కది కొంత వ్యతిరేక క్షేత్రమే అంటే అంత కంఫర్ట్గా ఆ రాశిలో రాహు ఇమడలేకపోతుండడం సో ఆ కారణం వల్ల ఏంటంటే రాహు గురువు యొక్క మంచి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అంటే గురువు ఒక స్వచ్ఛత ఒక నిజాయితీ ఒక ధర్మం ఒక జ్ఞానం ఒక విజ్ఞానం చట్టానికి లోబడి ఉండడం ధర్మానికి లోబడి ఉండడం చాలా ఒక సంఘాన్ని మంచి దారిలో పెట్టి పది మందిని మంచి మార్గంలో నడిపించే మార్గంలో ఉన్నటువంటి వాడు గురువు అటువంటి గురువు యొక్క స్వక్షేత్రం మీనరాశి అయితే రాహు దీనికి పూర్తి వ్యతిరేకంగా ఉండడం చట్టానికి వ్యతిరేకంగా ఉండడం చట్టాన్ని ధిక్కరించడం పెద్దల్ని అగోరపరచడం అన్యాయంగా ధనాన్ని సంపాదించడం వావి వరసలు ఎటువంటి నీతి నియమాలు లేకుండా ప్రవర్తించడం ఏది పడితే తాగడం ఇక్కడ పడితే అక్కడ ఉండడం ఈ స్థిరనావాసం ఏర్పరచుకోవడం జోదాన్ని వ్యభిచారాన్ని అలాగే అక్రమ మార్గాల్ని బ్లాక్ మార్కెటింగు ఇలాంటి మాయాజాలానికి అంత కూడా రాహు కారణమవుతుంటాడు సో ఆ విధంగా అటువంటి రాహు మరి అంటే ఒక విధంగా ఒక ఇండీసెంట్ బిహేవియర్ కలిగి ఉన్నట్టు ఒక శుభ్రత పాటించని ఒక అనాచార వ్యక్తి ఒక దేవాలయంలో ప్రవేశిస్తే అతనికి ఏ విధంగా ఉంటుందో ఆ దేవాలయ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో అన్న ఉదాహరణగా ఈ రాహు ఈ మీనరాశిలోకి వెళ్ళటం వల్ల కంపల్సరిగా ఈ మీనరాశి అంటే మీనరాశి యొక్క క్వాలిటీస్ని అలాగే గురువు యొక్క మంచి క్వాలిటీస్ని అలాగే గురువు కారకత్వాలైనటువంటి సంతానం ఆర్థిక విషయాలు అలాగే నడవడిక గురువు ఇవన్నీ కూడా కొంతవరకు స్పాయిల్ చేస్తుంటాం అంటే ఫలితాన్ని ఇస్తాడు గురువు యొక్క ఫలితాన్ని కంపల్సరీగా ఇవ్వడం జరుగుతుంది అయితే దాన్ని రాహు మిక్స్ చేయడం జరుగుతుంటుంది ధనాన్ని ఇస్తాడు అది ఎలా ఇస్తాడో అక్రమ ఆర్జన ద్వారా లంచాల రూపంలో ఈ విధంగా వేరే అన్యాయ మార్గాల ద్వారా జోదం ద్వారా పేకాట ద్వారా వ్యభిచారుల ద్వారా ఈ విధంగా ధనాన్ని ఇస్తుండడం అంటే ఉదాహరణకి ఎలా ఉంటుందంటే ఓ మంచి కొబ్బరి బాడంలో మందు కలిపించినట్టు ఉంటుంది అనమాట సో ఆ విధంగా ఫలితాన్ని లాభ చేయడం ఉంటాడు అది విజ్ఞులు జ్ఞానులు దాన్ని ఉపయోగించుకొని మంచి మార్గంలో చేసుకుంటే అనుకూలంగా ఉంటుంది అదే కేతుగ్రహం కేతుగ్రహం పరిస్థితి ఎలా ఉంటుందంటే సంపూర్ణంగా వైరాగ్య గ్రహం అతను ఏంటంటే మెటీరియలిస్టిక్ విషయాలకు ఎట్టి పరిస్థితులు కూడా ప్రోత్సహించడం చక్కగా ఉద్యోగం చేసుకునే వ్యక్తికి ఈ కేతు యొక్క అంతర్దశ కానీ కేతువు జాతకంలో గోచారీత ప్రవేశిస్తే అతనికి అతను చేస్తున్న వృత్తి మీద ఇంట్రెస్ట్ ఉండదు ఆ వృత్తిని విడిచిపెట్టి వేరే దైవ దైవ మార్గాల్లోనూ అలాగే జ్ఞాన మార్గంలోనూ లేదంటే వైరాగ్య మార్గంలోనూ దేశాన్ని విడిచిపెట్టి ఇలాగ పుణ్యక్షేత్రాలు దర్శించడం భక్తులు వెంటబడడం కొన్ని సంస్థల్లో చేరి వాళ్ళకి సేవ చేయడం లాంటివి చేస్తుంటాడు అంటే పూర్తిగా మెటీరియలిస్టిక్ వివాహ జీవితం చక్కగా కాపురం చేసుకున్నటువంటి వ్యక్తికి ఈ కేతు దశలు అంతర్దశలు వచ్చినప్పుడు వివాహం మీద మోజు లేకపోవడం భార్యని విడిచిపెట్టి అలాగేదో అడవుల్లోనో దేవాలయాల్లోనో సత్రంలోనో కాలక్షేపం చేయడం అలాగని వేరే ఆలోచనలు ఉంటుంది ఎంతసేపు కూడా వైరాగ్యం ఈ భోగాల్ని వైభోగాల్ని విడిచిపెట్టడం అతని జన్మకి మూల కారణం తెలుసుకోవడం ఈ విధంగా కొంతమంది వాళ్ళు పిచ్చి వాళ్ళు అంటారు కొంతమంది సన్యాసులు అంటారు కొంతమంది వైరాగ్యులు అంటారు కొంతమందిని నవధూతులు అంటారు సో ఏదేమైనా కేతు అటువంటి వాటికి ప్రోత్సహిస్తుంటాడు ఎటుగా ఏ విధంగా డబ్బు సంపాదించడానికి సుఖాన్ని అనుభవించడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించడం అటువంటి కేతువు ఈ కన్యా రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది బట్ ఇప్పుడు మనం రాబోయే వీడియాలో మనం ఏ రాశి వారికి ఈ కేతువు యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది ఏ రాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో మనం నవంబర్ ఒకటో తారీఖు నుంచి తులారాశిలో ఉన్నటువంటి కేతుగ్రహం రాశిలోకి మారుతున్న సందర్భంగా మకర రాశి వారి మీద ఏ విధమైన ప్రభావం చూపబడుతుందో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మకర రాశికి కేతువు తొమ్మిదవ స్థానంలోకి వెళ్ళడం జరుగుతుంది ఒక విధంగా భాగ్యస్థానం అంటే ఇక్కడ కేతువు మోక్షకారకుడు అలాగే తొమ్మిదవ భావం కూడా ఆధ్యాత్మిక కేంద్రం దైవానికి సంబంధించినది ఒక అదృష్టానికి సంబంధించింది ఒక భాగ్యస్థానం అందువల్ల కేతువు భాగ్యస్థానంలోకి రావడం వల్ల జాతకుడిలో ఆధ్యాత్మికమైనటువంటి మార్పు రావడం జరుగుతుంటుంది ఒక విధంగా దైవభక్తి పెరగడం పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే తపన చాలా నిజాయితీగా వ్యవహరించడం అలాగే ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా నిజాయితీగా వెళ్ళడం తను నివసిస్తున్నటువంటి తను పాటిస్తున్నటువంటి జాతి కుల మత సాంప్రదాయాల్ని గౌరవించడం వాటి కొరకు అభివృద్ధి కొరకు తగు విధంగా సహాయం చేయడం అంటే ఒక విధమైనటువంటి దైవభక్తి జాతకంలో కనబడుతుంటుంది జాతకంలో అలాగే అతని దైనందిన జీవితంలో కూడా మంచి మార్పు రావడం జరుగుతుంటుంది అంటే ఒక విధంగా అతను తొమ్మిదవ స్థానంలో ఉన్నటువంటి కేతు భగవానుడు లగ్నంలో ఉన్నట్టు అలాగే పంచమంలో ఉన్నట్టు కూడా ఫలితం ఇవ్వడం జరుగుతుంటుంది మరి అటువంటి కేతు జాతకం యొక్క వేషధారణలోనూ డైలీ అతని జీవిత అలవాట్లోనూ కంపల్సరిగా మార్పు రావడం జరుగుతుంటుంది అలాగే చాలా సింపుల్గా ఎటువంటి ఆడంబరం లేకుండా చాలా సింపుల్గా ఉండే ప్రయత్నం చేస్తుంటాడు ఆహార విషయాల్లో కూడా చాలా అనుకూలత చేస్తూ ఉంటాడు అయితే ఈ సమయంలో లాభ ఆపేక్షతో ఏదైనా బిజినెస్ చేద్దామన్నా ఒక వ్యవహారం చేద్దామన్నా కూడా వితౌట్ ప్రాఫిట్ ఏదైనా చేస్తే కలిసి వస్తుంది తప్ప లాభం కోసం మనం ఈ పని చేస్తే ఈ లాభం కలుగుతుంది ఈ ధనం వస్తుంది అన్న విషయాన్ని కంపల్సరీగా వర్కౌట్ అవ్వో వైరాగ్యానికి సంబంధించినవి భక్తికి సంబంధించినవి ఇతరులకు ఉపయోగపడే కార్యక్రమాలు తలపెట్టినప్పుడు అవి సక్సెస్ అవుతాయి తప్ప మామూలుగా అయితే కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది అయితే కేతువు మరి కన్యారాశిలోకి ప్రవేశిస్తూ చిత్తా నక్షత్రం రెండవ పాదంలోకి వెళ్ళడం జరుగుతుంటుంది చిత్తా నక్షత్రం రెండవ పాదంకి వెళ్ళడం అంటే కుజుని యొక్క నక్షత్రంలోకి వెళ్ళటం వల్ల కుజుని యొక్క ఫలితాలు కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే కుజుడు ఈ మకర రాశి వారికి చతుర్థ లాభాధిపతి చతుర్థం అంటే గృహానికి స్థిరాస్తికి సంబంధించిన విషయాల్లో అభివృద్ధి కలిగించే విషయాన్ని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది అటువంటి రాశిలో మరి వ్యయాధిపతిగా ఉన్నటువంటి గురువు వక్రించి ఉండడం వల్ల ఇవన్నీ జాతకుడికి ప్లేస్ ఆఫ్ చేంజ్ చెప్తున్నమాట అంటే మనం ఏదైనా ఉన్న ప్లేస్ నుంచి మారవలసి రావడం కానీ అలాగే స్థిరాస్తి సంబంధించినవి ఏమైనా అమ్మవలసి రావడం కానీ ఒకవేళ అమ్మే ప్రయత్నం చేస్తే అమ్ముడు పోవడం కానీ జరిగే అవకాశం ఉంది సో ఏదన్నా మొత్తానికి స్థాన చలనం అలాగే స్థిరాస్తి చేయిజారిపోవడం లేదంటే ఒక ఉన్న స్థిరాస్తిని అమ్మి వేరే చోట కొనుక్కోవడం ఇలాంటి కార్యక్రమాలు చేసే అవకాశాలు ఉన్నాయి అలాగే ఉద్యోగ సంబంధించిన విషయాల్లో వృత్తి సంబంధించిన విషయాల్లో చాలా నిరాశగా ఉంటుంది చేస్తున్నటువంటి వృత్తి మీద ఎటువంటి శ్రద్ధ ఉండడం జరగదు ఇక ఒక విధంగా షష్ట భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు యొక్క రాశిలోకి వెళ్ళడం వల్ల కంపల్సరీగా మరి జాతకుడికి దగ్గర బంధువులకి అంటే తండ్రి గారికి కానీ తండ్రితో సమానమైనటువంటి గురువు గారికి కానీ ఇతర వాళ్ళకి కానీ వాళ్ళకి కొద్దిగా ఆరోగ్యపరంగా వాళ్ళ వారి ఏజ్ని బట్టి కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది లేదా వారిని ఏదైనా పుణ్యక్షేత్రాలు దర్శించే నిమిత్తంతో పెద్దవారితో కలిసి యాత్రలు చేయవలసి రావడం కూడా జరగవచ్చు సో ఏదైనా కేతుగ్రహం జాతకుడికి కొంత నిరాశా నిష్ఠువులను కలిగించే అవకాశం ఉంది అయితే ఒకటి కేతు ఒక రాశిలో తొమ్మిదిలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా రాహు మూడో స్థానంలో ఉంటాడు కాబట్టి జాతకుడికి మాత్రం విపరీతమైనటువంటి ధైర్యం ఏ పని చేద్దామన్నా కూడా దాన్ని సునాయసంగా సాధించవచ్చు అన్నటువంటి ధీమా హండ్రెడ్ పర్సెంట్ కలుగుతుంది మరి ఈ రాశిలో ఉన్నటువంటి క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి కానీ లేదా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాన్ని ఆశిస్తున్న వాళ్ళకి కానీ ఇది చాలా మంచి సమయం సో అందువలన ఏంటంటే ఈ యొక్క పోటీ సంబంధించినటువంటి ఎందులో అయినా సరే హండ్రెడ్ పర్సెంట్ రావడం జరుగుతుంది సో ఏదైనా మకర రాశి వారికి ఆధ్యాత్మిక చింతన కలిగి ఉన్నవారికి కంపల్సరీగా కేతువు మనశ్శాంతిని సంతృప్తిని ఇచ్చే అవకాశం ఉంటుంది అదే ధన సంపాదించే విషయంలో మాత్రం పెద్దగా కోఆపరేట్ చేసే అవకాశం లేదు కాబట్టి ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఏదైనా మీ కార్యక్రమాలు చేస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ దానివల్ల మీకు మంచి పేరు మాత్రం వచ్చే అవకాశం ఉంది స్వస్తి